రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే అన్న మాటకు తగ్గట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశీలం ఉంటుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. రాజకీయాల్లో కీరోలు ప్లే చేద్దామనుకునే వారు పక్క వ్యూహంతో అడుగులు వేయాలి తప్పించి ఇష్టం ఉన్నట్లుగా వ్యవహరిస్తే అబాసు పాలు కావడం తథ్యం. ప్రస్తుతం జనసేన అనే తీరు ఇందుకు తగ్గట్టే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పవన్ పొలిటికల్ కెరీర్ ను చూస్తే నిలకడలేని మాటలు, వ్యూహం లేని వైనంతో తనకున్న ఇమేజ్ ని అంతకంతకు తగ్గించుకుంటూ వస్తున్నారు. రెండు రాష్ట్రాలలోని రాజకీయాల మీద ఫోకస్ పెడతానని చెబుతూనే తన ప్రాధాన్యత ఏపీ అన్న విషయాన్ని తన చేతలతో ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ అంశాల మీద అప్పుడప్పుడు స్పందిస్తూ తాను కొన్ని ఉన్నానన్న ట్లుగా వ్యవహరిస్తున్నారు. సీరియస్ రాజకీయాలను చేయని వారిని ప్రజలు లైట్ తీసుకుంటారన్న విషయాన్ని పవన్ మర్చిపోతున్నారు. అనువుగాని చోట అధికులమనరాదన్న సామెతను మరుస్తున్న ఆయన తనకు లేని పవర్ తనకుందన్నట్లుగా వ్యవహరించిన తీరుకు ఇప్పటికే 2-3 సార్లు గాలి తీశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఉత్సాహంతో వ్యాఖ్య చేసిన పవన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం కలిసేందుకు సైతం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఏదో చేస్తానన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన పవన్ ఏమీ చేయలేరన్న విషయం స్పష్టమైంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కేసీఆర్ కు జనసేనని ట్వీట్ విజ్ఞప్తి చేయడం చూస్తే కామెడీ అనిపించక మానదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను వ్యూహాత్మకంగా దెబ్బతీసిన కేసీఆర్ రాష్ట్రంలో తన మాట కాదని పోరుబాట పట్టే వరకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయిన నేపథ్యంలో సమ్మెతో తేల్చుకుంటామన్న వారికి అయ్యా బాబు దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటున్న వరకు తీసుకొచ్చిన కేసీఆర్ పవన్ ట్వీట్ వినతికి సానుకూలంగా రియాక్ట్ అవుతారనుకోవడం అత్యాశ అవుతుంది. ఈ క్రమంలోనే పవన్ ట్వీట్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ప్రస్తావించిన జర్నలిస్టులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారట కేసీఆర్. ఆంధ్రలో గావకేకలు పెట్టేవాడికి తన రాష్ట్రంతో పనేంటి అంటూ సెటైర్ వేశారట. అది కేసీఆర్ దగ్గర పవన్ స్థానం. దీంతో న్యాయబద్ధమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్న వారికి మేలు కలిగేలా చేయడం విఫలమైన పవన్ ఇప్పుడు తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ట్వీట్ చేయడం అవసరమని ప్రశ్నిస్తున్నారు కొందరు పాత్రికేయులు. ఆర్టీసీ సమ్మె విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని, కేసీఆర్ ను ఢీకునే విషయంలో తమ సత్తా సరిపోదన్న విషయాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు చప్పుడు చేయకుండా ఉండిపోయాయి. అలాంటి వేళ తనకున్న కొద్దిపాటి ఇమేజ్ సైతం పోగొట్టుకునేలా ట్వీట్లు చేయడం ఎందుకనేది ప్రశ్నగా మారింది. ఇప్పుడు పవన్ ట్వీట్ చేసిన వెంటనే కేసీఆర్ స్పందించేది ఉండదు. అలాంటప్పుడు ఆయన ట్వీట్లకు ఎలాంటి ఫలితం లేదనే విషయం తేలిపోవటమే కాదు, ఆయన ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నారనేది అర్థమవుతుంది. కాగితం పులి అన్నట్టుగా ట్వీట్లతో హడావుడి చేయటమే కానీ వ్యవస్థలో ఏ స్థానంలో ఉన్నవారిని సైతం పవన్ కదిలించలేరన్నది 1-4 సార్లు స్పష్టమైన తర్వాత ప్రజలు సైతం ఆయన వెంట ఉండేందుకు ఇష్టపడరన్న విషయాన్ని పవన్ మర్చిపోతున్నారు. రాజకీయ అధినేతలు ఎవరైనా సరే తమ నోటి నుంచి వచ్చే మాటలతో ప్రకంపలను కలిగేలా చేయాలి తప్పించి ఏదో మాట్లాడామంటే మాట్లాడమన్నట్లుగా ఉంటే ప్రయోజనం ఉండదనే విషయాన్ని పవన్ ఎప్పటికీ గుర్తిస్తారో మరి.